నాని గారు సార్, దసరా అనే సినిమా చాలా ప్రేమించి చాలా కష్టపడి చేసే సినిమా మీరు. అసలు ఎక్కడా లేదా ఇంతకుముందు ఎవరో హీరో చేయనట్టు గట్టిగా ప్రమోట్ చేశారు నార్త్లో అది కూడా. బట్ అన్ఫార్చునేట్లీ మీ ఎఫర్ట్స్ అనేవి రిజల్ట్లో కనిపించలేదు. ఆ రిజల్ట్ తాలూకు ప్రభావం హాయ్ నాన్న మీద ఏమన్నా ఉందా? అంటే హాయ్ నాన్న హిందీ ప్రాస్పెక్ట్స్ మీద మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? అబ్సల్యూట్లీ కన్ఫ్యూజన్ లేదండి. ఏమనుకున్నారు మీరు, దసరా కేజీఎఫ్ లాగా ఆడుద్దు అనుకున్నారా? అనుకున్నానండి. మీ అంటే మీరు కేజీఎఫ్ లాగా కేజీఎఫ్ లాగా లేదండి. నేనేమో అనుకోలేదు. నేను అలవాటు చేస్తున్నాను అనుకున్నా. నా ప్రతి సినిమాని 10 మంది, 50 మంది, 100 మంది ఇలా పెరుగుతూ పోతే చాలు, ఏదో ఒక రోజు అక్కడికి రీచ్ అవుతాం. అంటే సో ఆ రకంగా చూసుకుంటే ఈ రోజు దాకా నాది ఏ సినిమాకి లేని రిలీజు, ఏ సినిమా చూడనంత మంది హిందీలో దసరా చూసారు. సో ఐ విల్ కన్సిడర్ ఇట్ అ బ్లాక్. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా అని. 12వ తారీఖు మీరు పోస్టర్ రిలీజ్ చేశారు, టీజర్ రిలీజ్ అని చెప్పి. 12వ తారీఖు మీరు పోస్టర్ రిలీజ్ చేశారు, హాయ్ నాన్న టీజర్ రిలీజ్ అని చెప్పి. అందులో హిందీ అనే పదం లేదు. ఎందుకంటే హిందీ 4 లాంగ్వేజెస్ ఉంది. ఎందుకంటే హిందీలో హాయ్ నాన్న కాదండి, హాయ్ పాప. అది టైటిల్ కాదండి, నేను చెప్పేది టైటిల్ కాదు అండి. కింద ఇంగ్లీష్ లో తెలుగు మీరు చూడండి, తెలుగులో రిలీజ్. మాకు తెలుసండి, ఆ డిస్కషన్ అయింది. నేను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ నాన్న అని ఉన్న పోస్టర్ మీద 4 లాంగ్వేజ్లు వేసాం. ఎందుకంటే ఈ 4 లాంగ్వేజ్లో ఆ సినిమా పేరు హాయ్ నాన్న. ఇంకొక పోస్టర్ పెట్టాం 2 గంటల తర్వాత, హాయ్ పాప అని. అది హిందీ సినిమా. ఓకే, ఎందుకు ఒక్క హిందీలో మాత్రమే హాయ్ నాన్న అని ఎందుకు పెట్టలేకపోయామంటే హిందీలో నాన్న అంటే తాతయ్య అని అర్థం. సో హాయ్ తాతయ్య అన్నట్టు ఉంటుంది, బాగోదని. నాన్నగారు సరే, టీజర్ చాలా బాగుంది. ఒక ఎమోషన్ని టచ్ అయింది. అంటే ఒక మీరు ఏదైతే ఎమోషన్ తీసుకున్నారో, పాప్ సెంటిమెంట్ కానీ ఆ లవ్ కానీ ఒక క్యూరియస్గా అనిపించినాయి. స్టార్టింగ్ నుంచి అంటే గ్యాంగ్ లీడర్ కావచ్చు, జెర్సీ కావచ్చు, ఇప్పుడు హాయ్ నాన్న కావచ్చు, పిల్లలతో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అంటే పిల్లలతో మీరు ఉన్నప్పుడు చాలా బాగుంటారు ఆన్ స్క్రీన్. ఏం బాండింగ్ ఎస్టాబ్లిష్ అయింది హాయ్ నాన్నతో, ఇప్పుడు ఆ లిటిల్ స్టార్తో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్స్ని మీరు ఇంటికి తీసుకు? నాకు జనరల్గా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. నాకు తెలుసు, ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా రిలేట్ అవుతారు. నేను ఒక మాల్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, నా ముందు సీట్లో ఎవరైనా పిల్లలు ఏడుస్తున్నా, నేను లిటరలీ వాళ్ళ పేరెంట్స్ని అడిగి తీసేసుకుంటా, నేను ఆడిపించచ్చా కాసేపు అని చెప్పి. నాకు పిల్లలంటే అంత ఇష్టం. అండ్ అటు కృష్ణగాడి వీరప్రేమ కాదు కానీ, జెర్సీ కానీ, ఈరోజు హాయ్ నాన్న కానీ, ఇవన్నీ నాకు పెయిడ్ హాలిడేస్. నాకు పిల్లలు సెట్ మీద ఉన్నారంటే పనిచేస్తున్న ఫీలింగ్ ఉండదు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంజాయ్ చేస్తే నాకు ఫ్రీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టే లెక్క ఈ సినిమాకి. హాయ్ సార్, దిస్ ఇస్ లోకేష్ ఫ్రమ్ గుల్టీ.com. హాయ్ లోకేష్. సార్, దసరా ఇస్ ఎ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ నో మ్యాటర్ వాట్. అయితే అలాంటి ఒక మాస్ ఫిలిం చేసిన తర్వాత ఇంకొక మాస్ ఫిలిం పిక్ చేసుకోవడం చాలా ఈజీ మీకు. బేసిక్గా మీ దగ్గర ఆల్రెడీ 2-3 స్టోరీస్ ఉన్నాయని కూడా వీ హర్డ్. ఆ టైంలో వై డిడ్ యూ పిక్ యునో ఒక లవ్ స్టోరీ, అది కూడా ఎమోషనల్ క్వశ్చన్ ఎక్కువ ఉన్న ఒక లవ్ స్టోరీ విత్ ఏ ఫ్రెష్ డైరెక్టర్ అండ్ ఫ్రెష్ ప్రొడ్యూసర్? అండ్ ఐ హావ్ మై సెకండ్ క్వశ్చన్ ఆల్సో. ఫస్ట్ అయితే మీరు అన్నట్టు ఒక మాస్ సినిమా తీసిన తర్వాత అది అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇంకో మాస్ సినిమా తీయడం ఈజీ అన్నారు కదా. ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చామంటేనే చాలా కష్టమైన ఆప్షన్ ఎత్తుకున్నామని. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈజీ ఆప్షన్స్ ఎందుకు ఎత్తుకోవటం? యా, సో డెఫినెట్లీ ఐ థింక్ ఈజీ ఆప్షన్స్లో హై లేదు, కిక్ లేదు. చిన్న మనం ఏదో ఒక కంటెంట్ చేస్తున్నాం లేదంటే ప్రేక్షకుల కోసం మనం కష్టపడుతున్నాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను దీని తర్వాత మళ్ళీ మాస్టర్ మాస్ చేయకూడదని కూడా కాదు. ఏ కథ బాగుంటే అది చేస్తాను, తప్పితే ఇది ఇది బాగా ఇది వర్కౌట్ అయింది కదా మనకి, సేఫ్ ఆడదాం లేదంటే ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న ఆ రూట్లో వెళ్ళదు.